నమస్తే. సెప్టెంబర్ 6 బాలయ్య గారి సినిమా క్లాప్ కొట్టనున్నారా? అయితే ఎవరా ముఖ్య అతిథి? అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్కే ఈ విషయంలో బయటపడుతుంది. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి బాలకృష్ణ గారి సినిమా సెప్టెంబర్ 6 క్లాప్ కొట్టబోతున్నారని చెప్పి తెలుస్తుంది, కానీ ఇప్పటిదాకా మనం ఇప్పుడు గెస్ట్ చేయనటువంటి ఒక గెస్టే అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తానికి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? మొత్తానికి ఆ ముఖ్య అతిథి ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి నిర్మాతగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా అనేది సమాచారం. అంటే ఈ సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి బయటికి వార్తలు వస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకోవడం అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకపోవచ్చేమో, ఇవన్నీ గాసిప్స్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తొలి క్లాప్ కొట్టడం కానీ, తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేయడం కానీ ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరుగుతున్నాయి అనేది ఆ వార్తల సారాంశం. అది అయితే నిజం కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకవేళ బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ 3 హీరోగా మోక్ష ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి వీళ్ళందరూ ఉంటారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిలవచ్చేమో. ఎందుకంటే సాధారణంగా వాళ్ళ ఇంట్లో మరి 3 వారసు సినిమా ఓపెనింగ్ అంటే మామూలుగా ఉండదు. దానికి జూనియర్ ఎన్టీఆర్తో క్లాప్ కొట్టించడం అనేది ఆ వార్తలు నిజం ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. అదే గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఓన్లీ బాలకృష్ణ గారినే తన సినీ రంగ వారసుడు కింద ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఆ రకంగా చూస్తే ఖచ్చితంగా 3 వారసుడు అంటే మనం ఓన్లీ మోక్షజ్ఞ గురించే చెప్పుకోవాలి. మోక్షజ్ఞ మాత్రమే వారసుడి కింద మనం చూసుకోవాలి 3 వారసుడు అంటే. అయితే ఇప్పుడు ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక బాలకృష్ణ గారి ఫ్యామిలీ కావచ్చు, నారా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత విభేదాలు వచ్చాయి, కొంత గ్యాప్ వచ్చింది. అది కొడాలి నాని ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బయటపడుతూ వస్తున్నాయి. కానీ చాలా కాలం నుంచి కూడా ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయినటువంటి సందర్భాలు మనం చూడలేదు. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర అమ్మగారిని అన్న మాటల గురించి కావచ్చు, అది చాలా లేటుగా రెస్పాండ్ అయ్యి అది పేరు కాకుండా అందరినీ కలుపుతూ జనరలైజ్ చేస్తూ చెప్పినటువంటి మాటలు చూసాం. అదేవిధంగా బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, లేదా సీఎం అయినప్పుడు మాత్రమే జస్ట్ ట్వీట్ ఒకటి చూసాం. సో మొత్తానికి ఎంతవరకు కలిసే అవకాశాలు ఉన్నాయి? నిజంగా తన నుంచే క్లాప్, మొదటి క్లాప్ కొట్టిపోతున్నారంటే వార్తలు నిజం కాదని మీరు అంటున్నారు. సో కొంతమంది దీన్ని గాసిప్స్గా తీసుకొస్తున్నాను. సో ఒకవేళ జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉండుండొచ్చు. ఒకవేళ నందమూరి తారక రామారావు అనే పేరుతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనతో క్లాప్ కొట్టిస్తే బాగుంటుందని ఎవరైనా సలహా ఇచ్చి ఉండొచ్చేమో. కానీ వీళ్ళ పరంగా చూసుకుంటే గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అది ప్రధానంగా ఏంటంటే కొడాల నాని అనే వ్యక్తి వల్లే జరిగింది తప్పితే వీళ్ళ పరంగా అసలు ఏమీ లేదు. ఆ కొడాల నాని పరంగానే ఆ కొడాల నాని ఆ విధంగా మాట్లాడటం, మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవటం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్పందించకపోవటం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ట్వీట్ చేయటం అని జరిగింది. కాకపోతే సెప్టెంబర్ 1 నందమూరి బాలయ్య బాబు గారి సన్మాన కార్యక్రమం ఉంది. 50 ఆయన కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరి ఇదే వార్త నిజమై ఉంటే 6 ఆయన క్లాప్ కొడతాను అనుకుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 1 ఆ ఫంక్షన్ కూడా జరిగింటే వచ్చే అవకాశం ఉంది. నేను అనుకోవటం అయితే అవకాశం ఉండకపోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వార్తలో నిజం ఉండకపోవచ్చు. అంటే గతంలో టీడీపీ పార్టీకి ప్రచారం కూడా ఆయన చేశారు. అప్పుడు చూసాం మనం రాజీవ్ కనకాల కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం కావచ్చు. తర్వాత ఏదో చిన్న యాక్సిడెంట్ అవడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. తర్వాత కూడా మళ్ళీ ప్రచారం చేశారు, అయిపోయింది. కానీ ఎందుకని ఈ యొక్క 2024 ఎలక్షన్స్లో కానీ లేదా 2019 నుంచి కూడా పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కలిసినటువంటి సందర్భాలు మనం చూడలేదు. ఓన్లీ ఒకే ఒక సందర్భం ఏంటి అంటే తారక రత్న గారు ఆయన భౌతికంగా లేనప్పుడు ఆ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసి ఒక 2 మాట్లాడో మాట్లాడి చూశాను తప్ప చాలా ఫ్రీగా మాట్లాడినట్టు మనం చూడలేదు. సో గ్యాప్ చాలా పెద్దదే కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 1 కావచ్చు, 6 కావచ్చు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదనుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఇప్పుడు గిన కలవకపోతే ఇక పైన కలవరు అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఏమంటారు అంటే, ఒకటి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయపరమైన ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇప్పట్లో ఆయన సినిమాలకే దృష్టి పెడతాడు, కానీ రాజకీయాల పరంగా వచ్చే ఆలోచన అయితే లేదు. అంతవరకు క్లారిటీ ఉంది. కాకపోతే మొన్న ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా మరి ఇంకా అక్కడికి వెళ్ళటం కానీ అని సమాధి వద్దకు వెళ్ళిన వాళ్ళు పెంచే విషయంలో కానీ వీళ్ళతో కలిసి వెళ్తున్నారు, ఎవరికాళ్ళు సపరేట్గా వెళ్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే
బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ ఒక వీర అభిమాని, తను చాలా ఇంటర్వ్యూలు చెప్పాడు మొదటి నుంచి కూడా అభిమానం ఎక్కువ, సినిమాలు చూ బాలయ్య బాబు సినిమా అంటే వస్తే నేను ఎట్లా వెళ్ళేవాడిని అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అభిమానం అయితే ఉంది, అంతకుమించి ఈ ఫ్యామిలీలో ఎలాంటి రిలేషన్షిప్ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అందుకనే ఆయన సినిమాలో ఏమైనా చేసుకుంటున్నాడు తప్పితే, ఇప్పుడు అట్లా అనుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళుండాలి కదా. గతంలో పార్టీ ప్రచారం చేసిన మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో ఆయన పిలిచారనో మొత్తానికి వెళ్ళి పార్టీ ప్రచారం చేసిన మాట అయితే వాస్తవం. అదే టైంలో ఆయన కారు కూడా యాక్సిడెంట్ అయ్యి కొంత గాయాలు కూడా అవడం జరిగింది. ఇక అది అప్పుడు అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా కొంత ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఇక భవిష్యత్తులో కూడా నేను అని కలుసుకుంటారని, కలిసి ముందుకెళ్తారని అయితే అనుకోవట్లా. సాధారణంగా ప్రతి ఫ్యామిలీలో కూడా అయిన వాళ్ళ దగ్గర తేడాలు ఉంటానే ఉంటాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న మెగా ఫ్యామిలీలోనే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ వచ్చిందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇట్లాగే నందమూరి ఫ్యామిలీలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి గ్యాప్ ఉందని అంటున్నారు. ఇలాంటి గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు అంత గ్యాప్ అయితే అల్లు ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో అయితే కనిపించట్లేదు, కానీ ఇక్కడైతే కనిపిస్తుంది క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్కిను వీళ్ళకి మధ్యలో గ్యాప్ ఉన్నమాట వాస్తవం. ఇలాంటప్పుడు మరి ఆయన వస్తాడనే మాటలో నిజం ఉండదు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇక్కడ బాలకృష్ణ గారు లేదంటే ఆయన పొలిటికల్గా కనెక్టివిటీ పెట్టుకోవట్లేదు, అదేవిధంగా సినీ ప్రకారం కూడా కనెక్టివిటీ పెట్టుకోవట్లేదు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్దే తప్ప లేదా మిగతా వారిది తప్ప అంటే ఏం చెప్తారు? ఇది చెప్పలేని విషయం అండి. తప్పు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పుడు మాటల్లో ప్రభావం, బయట వ్యక్తుల ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ ఉందనేది వాస్తవం. అతని మీద వేరే వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది, అందువల్లే ప్రధానంగా వీళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగింది. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి కలిశారు నిన్న. ఇట్లా బాలయ్య బాబుకి సన్మానం చేస్తున్నాము, మీరు కంపల్సరీగా హాజరు కావాలన్నప్పుడు ఆయన నేను వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చేశారు. అదంతా మనకు మీడియాలో వచ్చింది. మరి అలా అనుకున్న పెద్దలు మరి వెళ్ళిపోయి కలవాలి కదా జూనియర్ ఎన్టీఆర్ కూడా పిలవాలి కదా, ఆ పరిస్థితి కనపట్టలేదు. ఎవరో వెళ్ళి పిలిచే పరిస్థితి కానీ, ఈ సందర్భాన్ని పెట్టుకుని ఎవరో జూనియర్ని కలిసి ఆహ్వానించే పరిస్థితి కానీ కనపట్టల. సో మొత్తానికి ఒకవేళ రేపు పొద్దున సెప్టెంబర్1న జరిగేటువంటి ఒక వేదిక పైన జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు అంటే ఇక పూర్తిగా కలవరు అని చెప్పేసి అనుకోవచ్చా? అంతే, సెప్టెంబర్1 ఒకవేళ వేదిక మీద జూనియర్ ఎన్టీఆర్ వస్తే 6వ తారీఖు ఒకవేళ ఈ ఓపెనింగ్కి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ క్లాప్ కొట్టించడం ముఖ్య అతిథిగా అనుకోవడం మాత్రం వాస్తవం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే ఆయనే క్లాప్ కొడతారు, ఆయనే ఇచ్చేస్తారు, కానీ ఆయన చేతుల మీదుగా చీఫ్ గెస్ట్గా పెడతారు, కానీ వేరే వాళ్ళని పెట్టరు కదా. అది అయితే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే చాలాసార్లు కళ్యాణ్ రామ్ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నా సరే కళ్యాణ్ రామ్ చాలాసార్లు కలిసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఈ మధ్య కాలం చూస్తే దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి అట్లా కళ్యాణ్ రామ్ కూడా కలిసినట్టు పెద్దగా కనిపించడం లేదు. సో కళ్యాణ్ రామ్ కూడా సేమ్ అదే బాటలు నడుస్తున్నాడా, జూనియర్ ఎన్టీఆర్ బాటల్లోనే కళ్యాణ్ రామ్ నడుస్తున్నా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం బాగా అన్యోన్యంగా ఉందండి. ఇంకా జానకి రామ్ చనిపోయిన ముందు కూడా బాగానే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగాను వాళ్ళు భావించుకుంటున్నారు. ఒక ఫ్యామిలీలో సుహాసిని గారే మాత్రమే టీడీపీ అభ్యర్థిగా ఆవిడ గతంలో కూడా పోటీ చేసి చేశారు కాబట్టి ఆవిడ మాత్రం పార్టీకి దగ్గరగాను, బాబుగారి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ దూరంగానే ఉంటున్నారు. అదండి. సో చూద్దాం సార్ మొత్తానికి సెప్టెంబర్1 1వ తారీఖు ఏం జరగబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షం అవుతాడా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.